Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బయటకు వచ్చిన ఇదారు ఎంతలా విమర్శించాడు అతను, ఎవడన్నాడు నీతో? అటువంటిది నువ్వు 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటూ 30 సంవత్సరాల నుంచి నాతో ఉన్న ప్రతి వాడు కూడా ఈరోజుకి నాతో ఉన్నారు, ఈరోజు అది నిబద్ధత అంటే నీతో 2008లో ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి ఎవడు కూడా ఈరోజు నీతో లేడు. మధ్యలో వస్తాడు, ఎవరెవరో మళ్ళీ పోతాడు. నీ యొక్క ప్రవర్తనను చూసి రాజకీయాల్లో వంగవీటి మోహనరంగా గారు ఫస్ట్ మీటింగ్ కాకినాడలో నేను ఆర్డర్ చేసి ఆ రోజు నుంచి రాజకీయంగా రంగాగారితో తిరుగుతూ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యుడిగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యులు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యాం, మంత్రులు కూడా అయ్యారు. అందులో ప్రథమ శిష్యుని ఏమంటే నేనే, జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రథమ శిష్యుడు నేను. ఆ తర్వాత చాలామంది ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మేము పెద్దవాళ్ళు అయితే ఆయన రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, జక్కంపూడి రామ్మోహన్ గారు పరిచయం చేస్తే కాకినాడ పట్టణంలో 2009లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, మన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్లు ఇస్తే గెలిచినవాడు నేను. నేను 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నువ్వు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినవాడు. నువ్వు వచ్చి నా స్థాయికి నువ్వు విమర్శించే పరిస్థితి కదా. నువ్వు పవన్ కళ్యాణ్ అయితే ఉండొచ్చు, నువ్వు ఒక సినిమాటర్ అయితే ఉండొచ్చు, పొలిటికల్గా నువ్వు జీరో. నువ్వు నన్ను విమర్శించే పరిస్థితి నీకు లేదు, విమర్శించే స్థాయి కూడా నీది కాదు. అదేవిధంగా మొన్న కరెక్ట్గా మార్చి 14న ఏమన్నావు, ముఖ్యమంత్రిగా నేను సరిపోను, మనం ముఖ్యమంత్రిగా అయ్యే అర్హత లేదు, మనం సింగిల్గా పోటీ చేస్తే ఎమ్మెల్యేలు రారు, కనుక మనం చంద్రబాబు నాయుడికి హ్యాండ్సప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, చంద్రబాబు నాయుడు తొత్తుల్లో ఉందాం మనందరం అని అందరినీ పిలిచి ఆ రోజు నువ్వు చంద్రబాబు మద్దతు తెలిపేవాలని చెప్పి అన్నవాడు ఎప్పుడు మార్చి 14న. కరెక్ట్గా మూడు నెలలు జూన్ 14 కత్తిపూడిలో నువ్వు మీటింగ్ పెట్టి నన్ను ఎమ్మెల్యేని చేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నాను అని మరలా 3 నెలల్లో నువ్వు నీ మనసు నీ మాట మార్చావు. ఈ మధ్యలో ఒకసారి నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? నీ ప్యాకేజు, నీ సీట్లు ఇవన్నీ సర్దుబాటు కోసం వెళ్ళావు. నీకు ప్యాకేజ్ కుదరలేదు, సీట్లు కుదరలేదు, వెంటనే మళ్ళీ రోడ్డు మీద వచ్చేసావు. వచ్చి మళ్ళీ మాట మార్చావు, నన్ను ఎమ్మెల్యేని చేయండి, నన్ను అసెంబ్లీకి పంపండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి. ముఖ్యమంత్రి చేయాలంటే నీకు 88 స్థానాలు ఉండాలి ఫస్ట్, లేదంటే కర్ణాటకలో కుమారస్వామిలాగా గోతికాండ నక్కలాగా అలా చూస్తూ ఒక 30 సీట్లు 20 సీట్లు తీసుకుని మంచి పోటీ వాతావరణంలో నువ్వేనా ముఖ్యమంత్రి అయిపోతావు అనుకుంటున్నావా? కానీ నువ్వు హీరో అన్నావు కదా, రాజకీయాలు కూడా హీరోగా నిరూపించుకో. అదే కాకుండా ఈ లోపల బేరం కుదరలేదు, సార్కే బేరం కుదరలేదు, కుదరక రోడ్డు మీద రావటం మొదలెట్టాడు. మళ్ళీ వచ్చి నువ్వేమన్నా ఓకే, నువ్వు ఎమ్మెల్యే అవుదాకుంటున్నావు, ముఖ్యమంత్రి అవుదాకుంటున్నావు, నీ ఎజెండా ఏంటి, ప్రజలు ఏం చేయబోతున్నావు, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమున్నాయి, పోనీ ఏ విమర్శలు ఉన్నాయి చెయ్యి, మేము స్పందించడానికి రెడీగా ఉన్నాం, మన నాయకుడు స్పందిస్తాడు. అంతే తప్ప నీకు ప్యాకేజ్ కుదరలేదని 3 నెలల క్రితం ఒక మాట, మార్చి 14న ప్యాకేజ్ ఒక రకమైన మాట చెప్పి, ఇప్పుడు జూన్ 14 వచ్చేటప్పుడు మరలా మాట మార్చేస్తావు. ప్రజలు ఏమన్నా ఎర్రివాళ్ళు అనుకుంటున్నావా నువ్వు? నీకు అనుకోగా మాటలు మార్చేసి నీ అనుకో ఉండి నీకు 4000 కొడితే అదే నాకు రాజకీయం అనుకుంటున్నామో. నువ్వు పెట్టిన మీటింగ్లు కంటే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టగలం, పెట్టాం కూడా గతంలో మేము. కనుక రాజకీయపరంగా నువ్వు సున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అంటాడు కాకినాడ నగరం చాలా ప్రశాంతమైన నగరం, ఇటువంటి నగరాన్ని నేను నా కుటుంబ సభ్యులు దౌర్జన్యాలు గోండాలతో దాడి చేసేస్తున్నామంట. అరే పిచ్చోడా, నేను చెప్పింది నీకు ఒకటే, కాకినాడ పట్టణంలో గత 50 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ నేను 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు నన్ను బ్రదర్లు గెలిపించారు. నేను రౌడీని గోండాని కబ్జాకోని అయితే నన్ను ఎందుకు గెలిపిస్తారు? ఇంకోటి ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, సామాజిక పరంగా ఏ బలం లేనివాడిని కాకినాడలో నేను, కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా నన్ను గెలిపించుకున్నాయి. అది నా హీరోయిజం. నువ్వు ఈరోజు వచ్చి కాకినాడలో నన్ను ఓడిస్తాను, నీ పతనం స్టార్ట్ అయింది నీ వల్ల కాదు, కాకినాడలో
వేడిలేసి రోడ్డు మీద తిప్పేసి కొట్టేస్తాను అంటే సినిమాలో చేసుకో, నువ్వు సినిమాలో చేసుకో. కాకినాడలో నీ వల్ల కదా ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, అదే వాతావరణంలో పైకి వచ్చాను నేను. నేను ఎవరి జోడికి వెళ్ళను, నా జోడికి ఎవరైతే ఏ రోజు నేను ఊరుకోలే, ఇప్పుడే కాదు నా కాలేజ్ ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను ఎవడో కూడా ఒక తిట్టిన సందర్భంగానే కొట్టిన సందర్భంగానే లేదు. ఎవడన్నా నాతో ప్రతిఘటిస్తే నేను రాజకీయ పరంగా ఎదుర్కొన్నాను. నీకు అవమానం జరిగినాయి. పరిటావరవి లాంటి వాళ్ళు గుండు కొట్టించారు, తుపాకులు పట్టిన తిరుగుతున్నావు, నా అనుచరులు అంటున్నావు. నువ్వు తుపాకు పట్టిన తిరుగుతున్నావని మీ ఇంట్లో స్వయాన నీ కూతురు వరసమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నీ మీద, అది నీ పరిస్థితి. తుపాకు చేతులు ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తావు నువ్వు, మేము కాదు. తుపాకులు ఉన్నంత మాత్రం ఏ రోజు నడి రోడ్డు మీద తిరగలేదు మేము. ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, నువ్వేదో ప్యాకేజ్ కుదరలేదు కదా అని మరలా వారాహియో గీరాహియో వేసి వచ్చి తిరుగుతున్నావు. కానీ నువ్వు ఎంత తిరిగినా ప్రజలకు తెలుసు. అసలు నువ్వు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా, ఒక ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా నీ కోరిక తీరేది ఒకే ఒక చోట. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలన్నా ముఖ్యమంత్రి అవ్వాలన్నా నీ కోరిక ఒకే ఒక చోట తీరుతుంది, అది సినిమాలో. తీసేసుకో, నువ్వు హీరో కదా, 175 నియోజకవర్గాలు నువ్వు పోటీ పెట్టినట్టు, 175 నియోజకవర్గాలు నువ్వు నిలబెట్టినట్టు, 175కి 175 నువ్వు గెలిచేసినట్టు, ప్రమాణ స్వీకారం చేసేసినట్టు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినట్టు సినిమా తీసేసుకో, ఏం పర్లేదు. నువ్వు సాధ్యమైంది అది ప్రజలు చూస్తారులేదు నాకు తెలియదు, కానీ నీ వల్ల సాధ్యమైంది సినిమాలో మాత్రమే. ప్రాక్టికల్గా నువ్వు ఎక్కడ 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 ఎలా నిలబడినా నీ యొక్క బుద్ధి ప్రజలకు తెలిసింది, నువ్వు పూర్తిగా ప్యాకేజ్ స్టార్ అని తెలుసు. కనుక నీ యొక్క కోరిక తీరాలి, ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక తీరాలి, ఎమ్మెల్యే అవ్వాలని కోరిక తీరాలి అంటే మంచి ప్రొడ్యూసర్ చూసుకో, లేకపోతే నువ్వే ప్రొడ్యూస్ చేసుకో, సినిమా తీసుకో, నీ కోరిక తీరిపోదు. అలాగే సంతోషపడు తప్ప ప్రజల్లో వచ్చి ఎమ్మెల్యే అవుదామని, ప్రజల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవుదామని నీ వల్ల కాదు. ఈరోజు చెప్తున్నా నీ వల్ల కాదు. అదేవిధంగా మా కుటుంబం నుంచి మాట్లాడుతూ మేమేదో దొంగ నోట్లు ముద్రించామని, అదేవిధంగా గంజా వ్యాపారాలు చేసేస్తున్నామని, భూ కబ్జాలు చేసేస్తున్నామని అన్నాడు. నిరూపించుకో, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, నువ్వు నిరూపించుకో. ఎవడో నీ వెనకాల హచ్చుకొక్కలో తాగుబోతులు చెప్పేది నువ్వు ఆగటం కాదు. ఇంకోటి అన్నావు స్టార్టింగే నువ్వు అలా అన్నావు అని మా వాళ్ళు చెప్పారు. నేనేదో తాగి మీ జనసేన వాళ్ళు తిట్టానని చెప్పేసి, అయ్యో బాబు నాకు తాగడం అలవట్లేదురా బాబు, నాకు నేను మందే తాగండిరా బాబు, నేను నా జీవితంలో మందు ముట్టుకోలేదురా బాబు, సిగరెట్ కాల్చను, మందు తాగను, కాఫీ టీలు తాగను, ఒక సిస్టమేటిక్గా పెరిగిన వాళ్ళం మేము. కనుక ఆయనకి ఎవడో ఒక కోతి చెప్తే ఆ కోతి చెప్పుడు నువ్వు కోతి గంతులు వేస్తున్నావు, అది కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేసుకుని, ఏ ఎవడు ఏమి చెప్పినా ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుని అవతల పక్కన విమర్శించు. నువ్వు విమర్శిస్తే నీకన్నా పెద్ద నాలుగురా బాబు, మాది నీకన్నా గట్టిగా విమర్శించగలం మేము, ఏం మాట్లాడుతున్నావు నువ్వు. అదేవిధంగా రైస్ వ్యాపారం చేస్తూ నేను 15,000 కోట్లు సంపాదించేస్తున్నాడు. అసలు ఏం అవగాహన ఉంది నీకు? ముఖ్యమంత్రి అయిపోతానంటున్నావు, ఎమ్మెల్యే అయిపోతానంటున్నావు, నీకున్న అవగాహన ఏంటి? కాకినాడ పోర్ట్లో గతానికి ఇప్పటికీ కూడా ఎక్స్పోర్ట్ పెరగడానికి కారణం ఏంటంటే కేవలం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధి విధానాలే. గతంలో డీప్ వాటర్ యాంకరేజ్ పోర్ట్లోంచి రైస్ ఎక్స్పోర్ట్ అయ్యేది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, మేమందరం చర్యలు తీసుకున్న తర్వాత డీప్ వాటర్ పోర్ట్ అది కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. యాంకరేజ్ పోర్టు, డీప్ వాటర్ పోర్టు ఎప్పుడైతే రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, వైజాగ్ నుంచి కానీ, కాండ్లా నుంచి కానీ, ఇతర పోర్టులోంచి వెళ్ళే ప్రతి రైస్ గింజ కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. కాకినాడలో ఎక్స్పోర్ట్ అవుతుందని కారణం ఇక్కడ ఖర్చు తక్కువ కాబట్టి, వేర్హౌస్ ఖర్చు కానీ హ్యాండ్లింగ్ ఖర్చు కానీ తక్కువ కాబట్టి కాకినాడలో ఎక్స్పోర్ట్ అవ్వడం కారణం. నువ్వు అంటావు రాష్ట్రంలో పండించే బియ్యం ఇంతే కానీ ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ అయిపోతుంది అంటావు, ఏటో మాట్లాడతావు. ఈరోజు కాకినాడలో రైల్వేస్ ఉందని డీటెయిల్స్ తీసుకో, ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కొన్ని 100 ర్యాక్స్ ట్రైన్లు వస్తున్నాయి, గూడ్స్ బళ్ళ ద్వారా వస్తున్నాయి. ఎంక్వైరీ చేసుకో, డీటెయిల్స్ తెప్పించుకో, నీకు జ్ఞానం లేదు. నీ వెనకాల మనోహరన్ ఉన్నాడు కదా, మనోహరన్న కాస్త కోస్త తెలుసు కదా ఏది ఎలా చేయాలో, కనీసం మనోహరన్న అడ్వైజర్ని తీసుకో. నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతో కాకినాడలో రైస్ వ్యాపారం చేస్తే 15,000 కోట్లు సంపాదించానంటావు. కాకినాడ పోర్ట్లో ఈరోజు వరకు సంవత్సరానికి ఎక్స్పోర్ట్ అయిన విలువ తీసుకుంటే 15,000 కోట్లు లేదు,
15,000 crore కాకినాడలో ఎక్స్పోర్ట్ అండ్ రైస్ వాల్యూ 15,000 crore లేదు. అటువంటి నేను సంపాదించిన ఎలా అంటున్నావు నువ్వు? అసలు నిజం చెప్తా, నా దగ్గర 15,000 crore ఉంటే నేను కొనేస్తాను, నా దగ్గర 15,000 crore ఉంటే చంద్రబాబు ఎందుకు ప్యాకేజ్ నేనే పెట్టేస్తాను కదా నీకు, నీకు కావాల్సిన ప్యాకేజ్ ఓ 2 సీట్లు ఏదో పాడేస్తాం. 15,000 crore పెట్టి నేనే కొనిద్దాను కదా, నా దగ్గర అంత డబ్బు ఉంటే. సో పిచ్చి పిచ్చిగా వాక్ వాగే ముందు డీటెయిల్స్ అనేవి తెచ్చుకో. పైపెచ్చు ఇక్కడ వచ్చి ఇది హాలిడే ట్రిప్ లాగా, సాయంత్రం 1 గంట మీటింగు, మిగతాదంతా కూడా రూముల్లో కూర్చోటం. రూముల్లో కూర్చొని ఏం చేస్తున్నావు? జనవాహిని అనే కార్యక్రమం పెట్టావు. జనవాహిని అనే కార్యక్రమంలో ఏంటి నీకు? ఎవడని వస్తే కంప్లైంట్ వస్తే కంప్లైంట్ నిజానని భావించేసి నువ్వు దాని మీద వాగేటు దయాశక్తి. నేను అంటాడు ఎవరో ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్, 28వ వార్డులో పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ చేస్తే అట నెంబర్ లేని ప్లేట్లతో బళ్ళు మీద వచ్చి బెదిరించారట. అయ్యో పవన్ కళ్యాణ్ ఓడే చెప్తున్నాను, నేను తలుచుకుంటే కాకినాడలో నీ బ్యానర్ కట్టనివ్వకూడదు అనుకుంటే కట్టనివ్వను, కట్టనివ్వను. ఈరోజు మెయిన్ రోడ్లో అన్ని బ్యానర్లు కట్టుకున్నారు కదా, మీ పార్టీ వాళ్ళు ఫ్లెక్స్ పెట్టుకున్నారు కదా, ఎవరో చెత్త 28వ వార్డులో ఒక అమ్మాయి వచ్చి చెప్తే నువ్వు నమ్మేసి ఆ వారేహి అన్న బండి మీద వచ్చి నువ్వు వాగుతావా? నిజం తెలుసుకో. అదేవిధంగా రైతు బజార్లో ఏదో చేసేస్తున్నావంట, అదేవిధంగా పోర్ట్లో కుంభాభిషేకం రేవుతారు రా తీసుకెళ్తాను, వెళ్తారన్న కుంభాభిషేకం రేవు దగ్గరికి వెళ్ళి చూడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ స్వచ్ఛంగా ఖాళీ చేశారు, పోర్ట్ ఎక్స్టెన్షన్లో స్వచ్ఛంగా ఖాళీ చేశారు. విషయాలు తెలుసుకుని నువ్వు మాట్లాడు, ఏమి చేసినా ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం చేస్తాం. నువ్వు ఉంటున్నటువంటి ఈ జనవాణి కార్యక్రమాలు ఎవరు చెప్పలేనట్టుంది, నువ్వు ఉంటున్నటువంటి ఏదైతే క్లబ్లను ఉన్నావో అది ప్రభుత్వ స్థలం, అది ప్రభుత్వ స్థలం కబ్జా చేసి అక్కడ ఒక క్లబ్ పెడితే అందులో నువ్వు ఉన్నావు, నీకు తెలియదు. నువ్వు ఉన్నదే చెత్త ప్లేసు, నువ్వు ఉన్నదే ఒక ఆక్యుపై చేసుకున్న ప్లేస్, ప్రభుత్వ భూములు ఉంటున్నావు. ఏ ఆ కంప్లైంట్ నీకు ఎవడ ఇవ్వలేదా? కనుక చూసే ముందు మాట్లాడే ముందు తెలుసుకుని వాగు. అదేవిధంగా అంటాడు కులాల గురించి నేను అసలు మాట్లాడినట్టంటే ప్రతి కులం గురించి మాట్లాడతాడు, కులాల గురించి నేను మాట్లాడిన అన్ని కులాలని నా గౌరవం అంటూనే విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నేను రాజకీయాలంటే నాకు పెద్ద తెలియదు, 88లో 88లో రంగగారితో ఫస్ట్ టైం వచ్చాను. అప్పుడు అందరం కలుసుకుని ఉండేవాళ్ళం, కాలేజీ ఎలక్షన్ చేసుకునేవాళ్ళం, కాలేజీలు అందరూ కలిసి ఉండేవాళ్ళు. అన్ని కాలేజీ ఎలక్షన్లు కూడా కులరహితంగా ఎలక్షన్ జరిగింది, మాకు అన్ని కులాలు ఉండరు మా సర్కిల్లో. మొట్టమొదటిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాల మీద విభజన వచ్చింది నాకున్న అవగాహనలో. మరలా అదే విభజన పవన్ కళ్యాణ్లో చూస్తున్నాను నేను. ఈ రాష్ట్రం నుంచి రాబోయే 2024 ఎలక్షన్లో ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తరిమేస్తే, వీళ్ళిద్దరిని తరిమేస్తే మళ్ళీ అన్ని కులాలు కలిసి ఉంటాం, అన్ని కులాలు కలిసి ఉంటాం ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక ఇంకోటి చెప్తున్నా, ఇది చంద్రబాబు నాయుడు లాస్ట్ ఎలక్షన్, ఎందుకంటే అతను ఉన్నవన్నీ కూడా సపోర్టర్స్ అందరూ కూడా ముసవాళ్ళు అయిపోయారు, అందరు పవర్ జగన్మోహన్ రెడ్డి కట్ చేశారు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఆయనకు ఒక పెద్ద న్యాయమూర్తి ఉండేవాడు గతంలో, పెద్ద న్యాయమూర్తి జగన్మోహన్, చాలా పెద్ద పోషణ చేసిన న్యాయమూర్తి ఒకటి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏది చేసినా ఆ న్యాయమూర్తి ఇన్ఫ్లుయెన్స్తో అడ్డుకోవటం. ఇంకోటి రాసే పేపర్ రామోజీ గారు లాంటి వాడు, ఏమో ఇప్పుడుంటారో ఎన్ని ఉంటుంటారో తెలీదు. అందుకనే నేను ఆలోచించి ఎంత కూడా చంద్రబాబు నాయుడు లాస్ట్ ఎలక్షన్, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లేడో నీ దుకాణం కూడా పూసేస్తావు, నీకు ప్యాకేజ్ ఇచ్చేవాడు ఉండడు, నీ సీట్ ఇచ్చేవాడు ఉండడు, నీ దుకాణం కూడా బంద్. అదేవిధంగా నాది డీ బ్యాచ్ అంటున్నాడు, ఇది డీ కన్వెన్షన్, ద్వారంపూడి కన్వెన్షన్ డీ బ్యాచ్ అంటున్నావు, మంచిదే. నీదే బ్యాచ్, నీది పీ బ్యాచా? పీ బ్యాచ్ అంటే పవన్ బ్యాచా, ప్యాకేజ్ బ్యాచా, లేకపోతే పచ్చి బూత్లో పీ బ్యాచా? ఏ బ్యాచ్ నీది, ఏ బ్యాచే నీది? నోరు అదుపులో మాట్లాడు పవన్ కళ్యాణ్, అందరికీ పేరు పెట్టగలం, అందరూ మాట్లాడగలం, అందరికీ దమ్ము ఉంది. దమ్ము లేకపోతే ఒక ఎమ్మెల్యే అవ్వడం చాలా కష్టం. అన్నీ తెగించొచ్చాం, తెగించొచ్చానంటాం, నీకన్నా ముందు తెగించొచ్చాం మేము.
నువ్వు మరోగా సినిమాలు హ్యాపీగా చేసుకుంటూ మీ అన్న పేరు చెప్పుకుంటూ నువ్వు వచ్చావు, మేము ఒక్కొక్కటికి పేర్చుకుని ఈ స్థాయికి వచ్చాం. నీకంటే ఎక్కువ తెగించిన వాళ్ళు, నీకన్నా ఎక్కువ ధైర్యంగా ఉంటాం, నువ్వు మాటలు మాట్లాడతావు అంతే, మీ చేతల్లో చూపిస్తాం. అదేవిధంగా డీబేచ్ అంటే నీ గురించి చాలా చెప్పాలంటే చాలా బాగా చెప్పచ్చు. పర్సనల్గా వెళ్ళకూడదని అనుకుని మా ఊళ్ళంతా చాలామంది నా స్నేహితులు పర్సనల్గా అనకండి, వాడిని పర్సనల్గా అంటే వేస్టు. పర్సనల్ అంటే వాటి భార్య దగ్గర నుంచి అతనికి పూనం కౌర ఎవరు ఉంది కదా, పూనం కౌరు లాంటి వాళ్ళు బుక్ ఆవిడిచ్చి బయట మాట్లాడతాను అంది, రేణు దేశాయ్ లాంటి వాడు బయట మాట్లాడుతున్నారు. కానీ ఇటువంటి పర్సనల్స్ని ఎత్తుకోవద్దులేండి అన్నారు. అవసరం అయితే అవి కూడా ఎత్తుకుంటాను, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఏదైనప్పటికీ కూడా మా తాత గురించి మాట్లాడాడు, మా నాన్న గురించి మాట్లాడాడు, నా గురించి మాట్లాడాడు. అతను తెలియని విషయం ఏమిటంటే డిటి నాయక్కు బేడీ లేచేసి మా తాతయ్య గారిని వీధుల్లో సినిమా రా బాబది, అంత బేడీ లేచి తీసుకెళ్ళే పరిస్థితి లేదు. మేము చాలా హుందాకున్న వాళ్ళమే, మా కుటుంబ సమస్య ఏదో ఉందని ఆ రోజు మేము పెట్టిన దాని ప్రకారం కూర్చోబెట్టి మాట్లాడుకున్నాం తప్ప బేడీ లేచి గారు తీసుకెళ్ళలేదు. అది సినిమాలో నువ్వు చేసుకో, కాకినాడలో వీధి వీధి తిరిగి అదే బేడీ లేచి నిన్ను కొట్టిస్తా, నీ జన్మలో చేయలేవు నువ్వు, నీ జన్మలో నీ వల్ల కాదు. అవకాశం నాకు వస్తుంది ఆ రోజు నేను చూపిస్తాను నేనంటే ఏటో. కనుక నువ్వు నాకు ఛాలెంజ్ చేసావు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో నీ సంగతి నేను చూస్తాను, అందులో డౌట్ లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నన్ను నీ పతనం ద్వారంపూడి ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది, నిన్ను కాకినాడలో నిన్ను ఓడించకపోతే నేను పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు అంటున్నాడు. నేను స్వీకరిస్తున్నాను నీ ఛాలెంజ్ని, నేను స్వీకరిస్తున్నాను. నువ్వే పోటీ చేసే కాకినాడ నుంచి, నువ్వే పోటీ చేసే దమ్ముంటే వెనకడుగు వేయకుండగా కాకినాడ పట్టణంలో రా, నువ్వే పోటీ చేయి, నువ్వు వెళ్ళే ముందు అనౌన్స్ చేయి, నేనే కాకినాడ నుంచి పోటీ చేస్తాను అనౌన్స్ చేసి వెళ్ళు. నీకు దమ్ముంటే అనౌన్స్ చేయి. మళ్ళీ నీ టిక్కెట్టు దేహీ చంద్రశేఖరలాగా నా మీద కామెంట్ చేశాడు, నాకు ఛాలెంజ్ చేశాడు. దేహీ అని నువ్వు చంద్రబాబుని అడుక్కుంటే అతని పైనుంచి నీకు సీట్ ఇస్తే నువ్వు పోటీ చేయాలి అక్కడ. అందుకే నువ్వు అడుక్కుంటావో లేదా నువ్వు పొత్తులో పెట్టుకుంటావో, నువ్వు ఒంటరిగా వస్తావో లేదా అందరూ కలిసి వస్తారో విడిగా వస్తావో నాకు అనవసరం. నువ్వు నా పతనం స్టార్ట్ అయింది అంటున్నావు కదా, నువ్వు జనసేన పార్టీతో నా దగ్గర పోటీ చేయి. నిన్ను తుక్కు తిక్కింది ఓడించి పంపించబోతే కాకినాడ నుంచి, నేను చంద్రశేఖరిని కాదు ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. నా ఛాలెంజ్ నిన్ను చాలా గట్టిగా ఛాలెంజ్ చేసావు కదా, నీ పతనం స్టార్ట్ అయింది, కాకినాడ పట్టణంలో నిన్ను ఓడిస్తాను, ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు జనసేన పార్టీనే కాదు అన్నాడు కదా. ఇవన్నీ ఎందుకు, నువ్వే పోటీ చేసేసాయి, డైరెక్ట్ నువ్వు నేను పోటీ పడదాం రా, తేల్చుకుందాం, దమ్ముంటే రా. మళ్ళీ నేను రాను, ఇంకోటి వస్తాడు అంటే మళ్ళా పిరికి మంది కదా నేను చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఒకటే కోరుకుంటున్నాను, నువ్వు డైరెక్ట్గా ప్యాకేజ్కి అమ్ముడిపోయావు, నీ ప్యాకేజ్ డీలు కుదరలేదు కాబట్టి మరలా మాట మార్చి ప్రజల దగ్గరకు వచ్చావు, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అన్నింటికంటే ముఖ్యంగా నీ క్యాడర్ని లీడర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అనగానే మరలా మీ క్యాడర్ అంతా డబ్బులు ఖర్చు పెడతారు. ఈరోజు కత్తిపూడిని డబ్బులు ఖర్చు పెడతాను, ఎంతమంది టికెట్ ఇస్తావు, ఎంతమంది టికెట్ హామీ ఇవ్వగలవు? నువ్వు వారాహి వాహనం మీద కూర్చున్నావు, నీ పక్కన కనీసం ఎవడు కూర్చోబెట్టుకోమే, ఎవడు నిలబెట్టుకోమే, అంటే డబ్బులు ఖర్చు పెట్టేవాలి, నీకోసం జనాలు పోగు చేసేవాలి. కానీ నువ్వు ఎవరిని పరిచయం చెయ్యు, నువ్వెవరికి టికెట్ ఇవ్వవు, ఇచ్చే స్తోమత నీకు లేదు. నువ్వు వాడు టికెట్ ఇవ్వాలని ధైర్యంగా చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు? నీ పై నీ బాస్ ఉన్నాడు, నీ బాస్ చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇస్తే తప్ప ఎక్కడ నువ్వు టికెట్ ఎవరికి హామీ ఇవ్వలేవు.